చిత్తూరు జిల్లా పోతులపట్టు నియోజకవర్గం తవణంపల్లి మండలంలో ట్రాన్స్ఫార్మర్స్ దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 20 లక్షల విలువ గల 2 టన్నుల కాపర్ వైర్లు 3 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు జిల్లాలో కొంతకాలంగా ఈ ట్రాన్స్ఫార్మర్లు పగలగొట్టి దాంట్లో ఉండే రాగి వైర్ను దొంగతనం చేస్తున్నట్లు మనకు చాలా కేసులు నమోదై ఉన్నాయి. చిత్తూరు సబ్ డివిజన్తో పాటు పుత్తూరు, మదనపల్లి, పాలమనేరు సబ్ డివిజన్లో 2019 నుంచి సుమారుగా 45 కేసులు నమోదై ఉన్నాయి. దీంట్లో దీనికి సంబంధించి ఈరోజు చిత్తూరు రూరల్ వెస్ట్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో తవణంపల్లి ఎస్ఐ రాజశేఖరు వాళ్ళ సిబ్బంది కొంతమందిని ముద్దాయిలను గుర్తించి ఈరోజు బంగారెడ్డిపల్లి అని చెప్పి జీడి నెల్లూరు మండలంలో ఉన్నటువంటి బాలకృష్ణారెడ్డి, గోవిందరెడ్డి, మోహన్, గణేషు, భూపతి మరియు ఇద్దరిని, ఈ కుమార్ అనే ఒక అతన్ని, ఇంకొక జీ కుమార్ అని 7 మందిని ఈరోజు అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి సుమారు 20 లక్షల రూపాయల వాల్యూ గల రాగి వైర్ను స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళు సుమారుగా 116 ట్రాన్స్ఫార్మర్లను, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్స్ ఎక్కడైతే ఫీల్డ్స్లో పోతారు, ఫీల్డ్స్లో వెళ్ళి ఈ ట్రాన్స్ఫార్మర్లను పగలగొట్టి అందులో ఉండే రాగి కాపర్ వైర్ను మొత్తం కూడా కొన్ని ప్లేసుల్లో అమ్మడము, అలాగే కొంత వేరే చోట పెట్టి ఉండడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఈ 2 టన్స్ రాగి వైర్ను, దీని విలువ 20 లక్షలు ఉంటుంది, ఇదంతా కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే కుమార్ అనే వ్యక్తి మన తవణంపల్లిలో ఒకటి, ఐరాన్లో ఒకటి టెంపుల్ థెఫ్ట్ హుండీ అఫెన్స్లో కూడా ముద్దాయిగా ఉన్నాడు. అలాగే గంగవరం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కీలపట్ల కేసులో కూడా ఇతను ముద్దాయిగా ఉన్నాడు. ఇతను కూడా ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కు పంపడం జరుగుతుంది. వీళ్ళ వద్ద ఈ 20 లక్షల కాపర్ వైర్తో పాటు ఒక 3 మోటార్ సైకిళ్ళు ఏదైతే అఫెన్స్ పడినారో ఆ 3 మోటార్ సైకిళ్ళను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళందరినీ ఈరోజు జ్యుడిషియల్ కస్టడీకి పంపడం జరుగుతుంది. కేసుకు సంబంధించి తవణంపల్లి ఎస్ఐ అతని సిబ్బంది మరియు వెస్ట్ ఇన్స్పెక్టర్ చాలా కష్టపడి ఈ కేసును డిటెక్ట్ చేయడం జరిగింది. అలాగే దీంతోపాటు ఈ రీసెంట్గా మనకు తవణంపల్లి పోలీస్ స్టేషన్లో సుమారుగా ఒక 50 లాక్స్ వర్త్ ఐడి లిక్కర్ను పట్టుకోవడం జరిగింది. కర్ణాటక లిక్కర్ను సీజ్ చేయడం జరిగింది. అలాగే ఆవులు దొంగతనం కేసుల్లో కూడా ఒక 20 లాక్స్ వర్త్ ఆవులను, దానికి సంబంధించి ఈ కేసులు చాలా మంచి కేసులను డిటెక్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనము ఇతను తవణంపల్లి ఎస్ఐ రాజశేఖర్కు మంచి రివార్డు కూడా ప్రకటించడం